తమ్ముడు పైసలు అన్నేమో అట్లా పిచ్చి లేపుతున్నావు తమ్ముడు. మరేం సంగతి తమ్ముడు? కొత్తగా చాప గీత నేర్పకు, చాప గీత అచ్చు తమ్ముడు. పైసలు ఇస్తావా అయ్యవా? ఎస్ఆర్ నువ్వు గందే తమ్ముడు. నువ్వు పైసలు ఇయ్యకు, ఏమి ఇయ్యకు. నీ బండి వచ్చింది, నీ కారు వచ్చింది, నువ్వు టెన్షన్ పడకు తమ్ముడు. వచ్చిన ఇంటి కాడ ఉన్నాయి, నువ్వేం టెన్షన్ పడకు. ఓకేనా అన్నా? అన్నా అని ఇప్పుడు బదిలాడితే ఎట్లా తమ్ముడు? నమస్తే అన్నా. తమ్మి ఏం సంగతి? గిట్ట వచ్చినావు, ఏం కథ? ఏం లేదన్నా, ఒక 20,000 అప్పు కావాలి. నా చెల్లె కాలేజ్ ఫీజు కట్టేది ఉంది. మళ్ళీ నీకు 3 మంత్స్ ఇచ్చేస్తాను. తమ్మి నిన్ను నమ్మి 20,000 ఎట్లా ఇమ్మంటావు తమ్మి? నువ్వే అట్లా అంటే ఎట్లన్నా, 3 మంత్స్ ఇచ్చేస్తాను వడ్డీతో కలిపి. ప్లీజ్ అన్నా. తమ్ముడు నీ బండి పేపర్లు పెట్టి పైసలు తీసుకోపోపడి కలిసి. తమ్ముడు టైంకు పైసలు ఇవ్వకపోతే బండి తీసుకొచ్చి ఇంటికాడ ఉంటుంది. ఓకేనా? సరే అన్న, మంచిది. టైం కడతాను డబ్బులు. ఓకే అన్న, రైట్. హాయ్ శివ, నవచేరా. అరే అందరి డబ్బులు అవసరం అని తీసుకుంటాం కదా. అవునా? సరే సరే సరే, కలుద్దాం. ఏమున్నా, ఎప్పుడు పైసలు పైసలు అంటాడు ఇలాంటాడు నా ఫ్రెండ్ అని చెప్పుకునే ఇద్దరు వచ్చి. ఏమ్రా పైసలు ఎప్పుడు ఇస్తావురా? ఊకే తెమ్ముకుంటాను. పైసలు ఇస్తావా రమ్మంట ఇంటికి. హలో అత్తవా రమ్మంటావా? చెప్పాలి రా, ఇక్కడికి రా. నేనే ఉన్నా రెండు కాడ. ఏమ్రా పైసలు ఏమంటావు? ఫోన్ చేస్తే కడిగేస్తావు. ఏమ్రా ఏం సంగతి రా అనేది? అన్నా ప్లీజ్ అన్నా, ఏమనుకోకన్నా. ఒక 500 రూపాయలు ఇస్తాన్నా, పైసలు అడ్జస్ట్ కాలేమన్నా. ప్లీజ్ అన్నా. తమ్మే నువ్వు పైసలు ఇచ్చిన ఏం అద్దె అని బండి తీసుకొచ్చి అడబెట్టుకో. ప్లీజ్ అన్నా, ఒక 500 రూపాయలు టైం అన్నా. మాస్టర్ తమ్మి వస్తే అన్నా. అన్నా శివ అన్నా, తెలుసన్నా. అన్నా కావాలంటే అడగండి, నా ఫ్రెండ్ అన్నాడు. నీ దోస్తేనా నాడు? చల్ గీడు నా దోస్తే అన్నా. అసలు చిల్లర నాకు డబ్బులు ఎందుకు ఇచ్చావు అన్నా నువ్వు? అరే ఇంద్రా శివ అలా అంటున్నావు, నీ ఫ్రెండ్ కాదారా? డబ్బులు లేవని నీ ఫ్రెండ్ కాదు అంటున్నావు, అరే అన్న ముందడా. అరే నేనే నీరా లేవలేదు, నువ్వు నా ఫ్రెండ్ ఆ రచ్చల్ దుబ్బై. శివ అన్న తీసుకో ఇలా. శివ ఓకే రా, మంచి వ్యాల్యూ ఇచ్చున్నారు. పైసలు ఏవిరా అన్న? ఇస్తానా ప్లీజ్ అన్న. ఎప్పుడు అన్న ఇస్తా అని చెప్తున్నా అన్న? ఎప్పుడు ఇస్తావు? ఇస్తానే ప్లీజ్. పైసలు ఇస్తావా ఇయ్యవా? ఇస్తా అంటున్నా అన్న. పైసలు ఇస్తావా ఇయ్యవా? ఇస్తానే ప్లీజ్. ఇయ్యవా పైసలు? ఇయ్యవా అన్న. నువ్వు ఒట్టాగే ఇయ్యవా. హలో అన్న, శ్రీధర్ అన్న కొడుతుండే మీ ఫ్రెండ్ని. అవునా, ఎక్కడున్నారు మీరు? నా ఫ్రెండ్ని కొడుతుండా? 2 నిమిషాలు అత్తాను, 2 నిమిషాలు. అన్న ప్లీజ్ ఇస్తా అన్న, ప్లీజ్ అన్న. ఇస్తానే. 2 రోజులు ఉంది. ఏమైందన్నా? పైసలు ఇస్తలేరా? ఏమన్నా ఉంటే తా చూసుకున్నామన్నా. ఫస్ట్ ఎట్టదు అన్నా అంది వదులుతా గానీ మొన్న ఏమన్నారా అన్నానికి ఫ్రెండ్షిప్ విలువ తెలియదన్నా? నాకు తెలుసు అన్నా. నీకు తెలుసు గానీ కరెక్ట్ గానీ వీడు నిన్ను గంధ దెబ్బేసిపోయింది ఆ రోజు. వేసుకోండి అన్నా, నేను డబ్బులు ఇస్తాను, వదిలేనా? సుషారా ఫ్రెండ్షిప్ అంటే గట్లుంటది విలువ. సుషారా మీ ఫ్రెండ్ నీకు వచ్చి పైసలు కడుతుండు. మా ఫ్రెండ్స్ ఉన్నారు సుషారా, ఒక్కడు పైసలు ఇరా అంటే ఇయ్యాడు. పొద్దున నమస్తే మామ అంటే దేగాడు. ఓడ్ సిగరెట్ తాగిపోతాడా, ఏం తాగిపోతాడా అని చూస్తాడు. తెలుసారా నీకు? పైసలు ఉన్నప్పుడే రా అందరు అవుతారు, పైసలు లేనప్పుడే నీ ఫ్రెండ్ వచ్చిండ్రా అని చూసి నేర్చుకోరా. కొంచెం తలకాయ ఎక్కించుకోరా, తిరుగుతే కాదురా. అరే శివ, ఆ రోజు పైసలు అన్న అడిగినావు. నమస్తే రా శివ అని అన్నావు. దేగినావు అయ్యి ఆ రోజు ఏమన్నావు? చీ గీడైన నా చిల్లర నా దోస్తా అన్నావు. ఇప్పుడు చూసినావు నీకు డబ్బులు వచ్చి కట్టిండి ఈర్రా నీ దోస్తా అంతే. అరే శివ ఈరా నిజమైన స్నేహితుడు అంటే మీరు ఎప్పుడు ఎప్పటికైనా కలిసి ఉండాలి. అరే మన మధ్య కలిసింది రా, వెళ్ళిపోయాం.